పంటలను ఆశించే తెగుళ్లు పురుగులను సమర్థంగా అరికట్టే సమగ్ర చర్యలలో విత్తన శుద్ధి ప్రధాన పాత్ర పోషిస్తుంది. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను సమర్థంగా నివారించవచ్చు. విత్తిన 20 రోజుల వరకు పంటకు ఎటువంటి పురుగులు పంటకు సోకకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలు విత్తే సమయం కనుక వివిధ పంటల్లో విత్తన శుద్ధి చేయడం ఎలాగో వివరిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకటరెడ్డి. తక్కువ ఖర్చుతో పంటలను ఆశించే చీడపీడలను సమర్థవంతంగా అరికట్టే మార్గాలలో విత్తన శుద్ధిని ప్రధానంగా చెప్పవచ్చు. వివిధ రసాయన మందులతో పాటు జీవ శిలీంద్ర నాశినిలు విత్తన శుద్ధి చేయడానికి అందుబాటులో ఉన్నాయి. విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లు పురుగులను అరికట్టడమే కాక విత్తన తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు ఈ మందులు పంటకు రక్షణగా నిలుస్తాయి. ఖరీఫ్ పంటలు విత్తుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి రైతు విత్తన శుద్ధిని తప్పనిసరిగా యాజమాన్యంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకటరెడ్డి. ముఖ్యంగా ఈ వానకాలంలో సాగు చేసేటువంటి పైర్ల విషయానికి వస్తే వరి, పత్తి, తర్వాత ఈ పప్పు దినుసు పంటలైనటువంటి మనకు పెసర కానీ, కందులు కానీ, నూనె గింజ పంటలైనటువంటి వేరుశనగ కానీ ఇట్లాంటి పైర్లను సర్వసాధారణంగా మనం సాగు చేస్తూ ఉంటాం. మరి ఈ పంటలు కనుక చూసుకున్నట్లయితే ఇటు పురుగులతో పాటుగా తెగుళ్ళు కానీ అదేవిధంగా ఇంకా కొన్ని రకాల చీడపీడలు కూడా ఆశించటం వల్ల నష్టం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానికి ఒకే ఒక సరైనటువంటి మార్గం విత్తన శుద్ధి అని మనం చెప్పుకోవచ్చు. విత్తన శుద్ధిని మనం 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒక రకమైనటువంటి విత్తన శుద్ధి ఏమో ముఖ్యంగా అసంబీల్చేటువంటి పురుగులు అయినటువంటి పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, లేకుంటే పచ్చదోమ లాంటి పురుగులు ఆశించకుండా విత్తన శుద్ధి చేసుకునేది ఒక మార్గం. రెండవది పంట విత్తిన తర్వాత మొలిచిన తర్వాత ఆశించేటువంటి తెగుళ్ళ నివారణ కోసము తెగుళ్ళ మందులతోటి ఫంగిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం అనేటువంటిది రెండవ మార్గం. ఇక మూడో రకమైనటువంటి విత్తన శుద్ధి కొన్ని రకాల వైరస్ తెగుళ్ళు ఆశించకుండా కొన్ని రకాల పంటలలో ముఖ్యంగా మిరప లాంటి పంటలలో వైరస్ తెగుళ్ళ రాకుండా ఉండడానికి కూడా ఒక రకమైనటువంటి విత్తన శుద్ధి మనం చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల నివారణ కోసము మనం 2 రకాల పురుగు మందులతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒకటి ఇమిడాక్లోపిడ్ అనేటువంటి మందుతో అయితే 1 కిలో విత్తనానికి 6 నుంచి 8 గ్రాముల వరకు, లేదా థయామిథాక్సోమ్ అనేటువంటి మందుతో కూడా 1 కిలో విత్తనానికి 6 నుంచి 8 గ్రాముల మందుతోటి మనము తుమ్మ జిగురు కానీ లేకుంటే కొద్దిగా నీళ్లు కలిపి విత్తనానికి బాగా పట్టుకునేటట్టు ఈ మందులను కలిపి నీడలో ఆరబెట్టిన తర్వాత మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం పంట విత్తిన తర్వాత మొలిచిన తర్వాత సుమారుగా 20 నుంచి 25 రోజుల వరకు కూడా రసం పీల్చి పురుగులు రాకుండా పంటను కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తిన తర్వాత మనం పైపాటుగా ఈ పిచికారి మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు. రెండవ రకమైనటువంటి విత్తన శుద్ధి వైరస్ తెగులు రాకుండా నివారించుకోవడానికి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి. ఇవి కొన్ని పంటలలోనే ముఖ్యంగా మిరప లాంటి పంటలలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల వైరస్ తెగులు విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ తెగులను నివారించుకోవడానికి మనం విత్తడానికంటే ముందే 1 కిలో విత్తనానికి 150 గ్రాముల చొప్పున ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేటువంటి మందును ఆ నీళ్ళల్లో కలిపి ఆ విత్తనం అంతా మునిగేలాగా నీరు పోసి దాంట్లో ఈ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేటువంటి మందును దాంట్లో వేసి సుమారుగా 20 నుంచి 30 నిమిషాల సేపు ఉంచి మధ్య మధ్యలో 4-5 సార్లు కట్టెతోట కనుక కలిపినట్లయితే ఆ విత్తనం ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ అనేటువంటిది నివారించబడుతుంది. తర్వాత ఆ విత్తనాన్ని బయటికి తీసి 2-3 సార్లు మళ్ళీ మంచినీళ్ళతోటి 2-3 సార్లు కడిగి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మనం చెప్పుకున్నటువంటి ఏవైతే పురుగుల కోసం వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో విత్తన శుద్ధి ఆ మందులను కనుక విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే ఈ 2 రకాలుగా వైరస్ తెగుల నివారణకి అదేవిధంగా రసం పీల్చే పురుగుల నివారణకి బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ రకమైనటువంటి విత్తన శుద్ధి తెగుళ్ళ నివారణ కోసం ఇందుకుగాను 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల చొప్పున మ్యాంకోజబ్ కానీ, లేదా 1 కిలో విత్తనానికి 2 గ్రాముల చొప్పున కార్బనిజం కానీ,
లేకుంటే మనకు పంట రకాలను బట్టి వచ్చేటువంటి తెగుళ్ళను బట్టి రకరకాల శిలీంద్రనాశక మందులతోటి మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల తెగుళ్ళు ఏవైతే నేల ద్వారా సంక్రమించి ముఖ్యంగా వేర్లను నష్టపరిచేటువంటి తెగుళ్ళ నివారణ కోసము మనకు మార్కెట్లో బయో ఫంగిసైడ్స్ అంటే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఒక కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున ఈ ట్రైకోడర్మా విరిడే కూడా విత్తనానికి పట్టించి మనం విత్తనాన్ని శుద్ధి కనుక చేసుకున్నట్లయితే చాలా రకాల నేల ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళను మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఇది సరైనటువంటి సమయం కాబట్టి విత్తే ముందు తప్పకుండా ఏ పంట తీసుకున్నా ప్రతి పంటలోనూ కూడా పంటకు తగ్గట్టుగా మనము వచ్చేటువంటి చీడపీడలను దృష్టిలో పెట్టుకొని ఈ 3 రకాల విత్తన శుద్ధి కనుక మనం ఆచరించినట్లయితే తక్కువ ఖర్చుతోటి చీడపీడలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది.